హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. అమూల్య స్టిచ్చింగ్ ఛానల్లో ఈరోజు మనం శారీకి ఫాల్ ఎలా కుడతామో చూపిస్తాను నేను. అంటే మనం జిగ్జాగ్ మిషన్లో కుట్టినట్టే ఉంటుందండి, చాలా నీట్గా ఉంటుంది. ఇది బేసిక్ మిషన్ కదా, సో దీంతో మనం నీట్గా కుట్టుకోవచ్చు. సో మనం ఇంతకుముందు వీడియోలో నేను మీకు షేర్ చేశాను కదా, సో ఎలా అయితే మనం శారీకి పికో చేసుకోవాలో అలాగా. సో దీంట్లో ఏంటంటే మనం ఫాల్ ఎలా స్టిచ్ చేసుకోవాలో చూపించమన్నారు కదా, సో చూపిస్తున్నాను. మేము ఇది 10 రూపీస్ 15 రూపీస్ ఉంటుంది అంతే అండి. ఇప్పుడు ఏంటంటే ప్రతి ఒక్కరికి డౌట్ రావచ్చు ఎక్కడి నుంచి స్టార్ట్ అవ్వాలి ఫాల్ కుట్టడం మనం అని చెప్పేసి. ఇప్పుడు ఏంటంటే మనం దగ్గరికి శారీ మన వైపు పట్టుకోండి, పట్టుకొని మన సెంటర్ పాయింట్ ఉంటుంది కదా, సో అక్కడి నుంచైనా స్టార్ట్ చేసుకోవచ్చు. లేదంటే మన దగ్గరికి కాళ్ళు పెట్టుకొని మన రెండో కాళ్ళ నుంచి స్టార్ట్ చేసుకోవచ్చు. అంటే మన రైట్ లెగ్ నుంచి లెఫ్ట్ లెగ్ ఎంత గ్యాప్ ఉందో అంత గ్యాప్ దగ్గర మార్క్ పెట్టుకోండి. ఓకే, ఇక్కడ పెన్సిల్తో మార్క్ పెట్టేసుకున్నాం కదా, లేదంటే చాక్తో మార్క్ పెట్టేసుకోండి. ఇప్పుడు ఈ ఫాల్ ఉంది కదా, దీన్ని ఏంటంటే ముందు మనం వాటర్లో నానపెట్టి దీన్ని ఎండబెట్టేసి దీన్ని ఐరన్ చేసుకుంటే కనుక ముడతలు రాకుండా, అంటే దాన్ని స్ట్రెచ్ అవ్వకుండా గట్టిగా ఉంటుందన్నమాట. బట్ నేను ఇక్కడ నార్మల్గా వేసేస్తున్నాను. సో దీన్ని ఏంటంటే మనం ఇప్పుడు చూడండి, అంటే చాలామంది ఏంటంటే ఇది కూడా రాదా అనుకుంటారు, కానీ నిజంగా చాలా వరకు చాలామందికి తెలియదండి ఎలా కుట్టాలని చెప్పేసి, అందుకే షేర్ చేస్తున్నాను. ఇప్పుడు నేను కుట్టినట్టుగానే మీరు చూసినట్లయితే చాలా అంటే చాలా నీట్గా వస్తుందన్నమాట. మనం ఒక మంచి డిజైనర్ బొటిక్లో ఇచ్చి ఎలా అయితే డిజైన్ ఫాల్ పికో ఇవన్నీ కూడా వాళ్ళకి బ్లౌజ్ డిజైన్ చేసుకోవడానికి ఇచ్చేస్తే వాళ్ళు మనకు శారీ రెడీ చేసిస్తారు కదా, సో అలాగే ఉంటుంది ఇప్పుడు శారీ అనేది. మనం బేసిక్ మిషన్ తోటి మనం స్టిచ్ చేసుకుంటే, సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ లోపల పెట్టి అయినా కుట్టుకోవచ్చు. అలా కుడితే తప్పన్నమాట, అంటే రాంగ్ అది, అంటే మనకు మట్టి ఇవన్నీ లేకపోతే చేరుతూ ఉంటాయి దాంట్లో శారీలో. ఇలా ఏంటంటే ఇప్పుడు నేను పైన వేశాను కదా, సో ఎడ్జెస్ చిన్న లైన్ కుట్టుంటారు మనకు, ఆ కుట్టు పైకి వచ్చేటట్టు పెట్టుకొని ఎండింగ్లో కూడా మనం ఫ్యాబ్రిక్ అనేది ఫోల్డ్ చేసి పెట్టుకోవాలి. దాన్ని ఏంటంటే ఈ విధంగా కింద వేసి కుడుతున్నాను నేను, ఎందుకంటే దీన్ని మనం కుట్టేసిన తర్వాత పైకి వేసేసేయాలి. అప్పుడు ఏంటంటే రొటేట్ చేస్తే చాలా నీట్గా వస్తుందన్నమాట. ఇది సిల్క్ కదా, సో జారిపోతూ ఉంటుంది అని చెప్పేసి నేను పైన కుట్టట్లేదు, ఫాల్ వచ్చేసి కింద పెట్టాను, శారీ వచ్చేసి రొటేట్ చేసి పెట్టాను. ఓకేనా, అంటే పైకి రావాల్సిన ఫ్యాబ్రిక్ని కిందకి వేసి కుడుతున్నాను అన్నట్టు. మీకు తిప్పినప్పుడు ఇది బాగా అర్థమైపోతుందండి. ఇప్పుడు మీకు కొంచెం కన్ఫ్యూజన్గా అనిపించవచ్చు నేను చెప్పినప్పుడు, సో మీకే తర్వాత అర్థమవుతుంది. చూడండి, సన్నగా అంటే కినారి కుట్లాగా కుట్టాలి, సన్నగా ఒక కుట్టు అనేది వేసుకోండి శారీ జారిపోకుండా. అలాగే ఫాల్ కూడా కవర్ చేసుకుంటూ సన్న కుట్టు ఒకటి కుట్టుకోవాలి. ఓకే, ఈ విధంగా ముడతలు లేకుండా కుట్టుకోవాలి. మనం సిల్క్ శారీ కుడుతున్నట్లయితే కొంచెం ఇవి మనకు ఇబ్బందిగా అనిపిస్తుంటుంది, అందుకోసం అని అని నేను ఈ విధంగా కుడుతున్నాను అన్నమాట. జారిపోతూ ఉంటుంది కదా శారీని కూడా, ఏంటంటే మనం వెనక్కి తోసేసుకుంటూ కుట్టుకోవాలి. శారీని అస్సలు లాక్కూడదు, అలాగే ఫాల్ కూడా లాక్కూడదు మనం. ఇప్పుడు మీకు అర్థమైందా, చివరి వరకు కుట్టేశాం కదా, ఇప్పుడు కంప్లీట్గా దీన్ని ఓపెన్ చేసేద్దాం. ఓపెన్ చేసేసి దీన్ని పైకి వేసేసేయాలన్నమాట. ఇప్పుడు మీకు అర్థమైంది అనుకుంటాను. ఇప్పుడు చూడండి, ఇప్పుడు ఏంటంటే మన నెయిల్ తోటి దీన్ని గట్టిగా ఇలా ప్రెస్ చేసుకుంటూ వెళ్తే మనకు కరెక్ట్గా ఇది సెట్ అయిపోతుంది. సో ఇప్పుడు చూసారా, దీన్ని పైకి రొటేట్ చేసేసి ఇప్పుడు సన్న కుట్టు ఒకటి దీని మీద కుట్టుకోవాలి. ఇప్పుడు ఏమైంది, పైకి రావాల్సిన ఫ్యాబ్రిక్ కిందకే ఉంది కదా, సో ఇప్పుడు లోపలికే వెళ్ళాల్సిన ఫ్యాబ్రిక్ వచ్చేసి మనకు పైకి వస్తుంది అంతే కదా. ఇప్పుడు ఈ ఫాల్ని మనం సన్నగా గీరేసుకుంటూ దీని పైన ఒక కుట్టు అనేది కంపల్సరీ కుట్టుకోవాలి. చాలా నీట్గా ఉంటుందండి డెఫినెట్గా. సో చాలామందికి తెలియదేమో అన్న ఉద్దేశంతో దీన్ని కూడా షేర్ చేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు ఎందుకు షేర్ చేస్తున్నానంటే, ఈరోజు ఈ శారీ నేను కట్టుకోబోతున్నాను. యాక్చువల్లీ అప్పుడు మీకు బోట్ నెక్ చూపించినప్పుడు నేను చూపించలేదు కదా, ఈ శారీ నార్మల్గా కట్టేసుకున్నాను, అందుకోసం అని చెప్పి ఇప్పుడు షేర్ చేశాను అన్నమాట. సో ఇప్పుడు సన్న కుట్టు ఒకటి వేసుకోవాలి, చివరికి వేసుకుంటే మనం నిజంగా జిగ్జాగ్ చేపిస్తే వస్తుంది కదా శారీ, అలా వస్తుందన్నమాట. తర్వాత మీరు ఇక్కడ గమనించాల్సింది ఒకటి, శారీని ఎప్పుడు రొటేట్ చేసుకుంటూ అంటే ముందుకు తోసుకుంటూ ఉండాలి చేతితో కంప్లీట్గా. ఇక్కడ శారీని కానీ ఫాల్ కానీ మనం గట్టిగా లాగు పెట్టినట్టు అస్సలు కుట్టకూడదు, చాలా ఫ్రీగా కుట్టాలి.
లేదంటే ఎగుడు దిగుడు వస్తుంది, ముడతలు బాగా ఎక్కువ పడతాయి కాబట్టి ఈ విధంగా కుట్టేసుకోవాలి. సో ఇప్పుడు కుట్టేశాం కదా, ఇప్పుడు కుట్టేసిన తర్వాత ఇక్కడ ఏంటంటే ఇప్పుడు లోపలికి మడత పెట్టేసి ఇట్ సైడ్ ఒక కుట్టు వేసుకోవాలి మనం అడ్డంగా. లేదనుకుంటే మీరు అడ్డంగా కుట్టు వేసేసాక, నేనైతే నార్మల్గా మిషన్తో కుట్టేస్తున్నాను దీన్ని కూడా, లేదనుకుంటే మీరు చేత్తో కుట్టుకోవాలన్నమాట. అండ్ మనం పికో ఎలా చేస్తామో అలా కుట్టుకోవాలి సన్నగా. దీని మీద నాకు అంత టైం లేదు, నార్మల్గా కుట్టేద్దామని చెప్పేసి నేను కుట్టేస్తున్నాను. మీకు డెఫినెట్గా మళ్ళీ మీకు చూపిస్తాను నార్మల్గా ఎలా కుట్టుకోవాలి చేత్తో ఫాల్ అని చెప్పేసి, అంటే పికో ఎలా వేసుకోవాలని చెప్పి చూపిస్తాను. సో ఇప్పుడు ఇలా కుట్టేశాం కదా అడ్డంగా, అడ్డంగా కుట్టేశాక కూడా మీరు చూడండి శారీని కంప్లీట్గా ఇటు వేసేసుకోవాలి. ఇప్పుడైతే ముడతలు అస్సలు రావన్నమాట. ఇప్పుడు శారీ వేసేసుకున్నాం కదా, సో కంప్లీట్గా ఇలా వేసుకుంటూ రెండు చేతులు యూజ్ చేసి దీన్ని ఫాల్ అదుం పెట్టి లోపల ఫ్యాబ్రిక్ని, ఇది ముడత లేకుండా ఈ జారిపోతుంది కదా బాగా జారిపోతుంది, సో దీన్ని ఇలా జరుపుకుంటూ కుట్టు అనేది కుట్టుకోవాలి. ఫాల్ లాక్కూడదు, అలానే శారీ కింద కూడా మనం లాక్కూడదు. సో ఇక్కడ చూడండి నేను ఎలా కుడుతున్నాను కదా అలాగా. సో కంప్లీట్ శారీ కూడా తోసుకుంటూ మనకు ముందుకి కుట్టేసుకోవాలన్నమాట. అప్పుడు ఏంటంటే ముడత అనేది అస్సలు రాదండి. మనం దీన్ని వాటర్లో పెట్టినప్పుడు కూడా ఏంటంటే మామూలుగా అయిపోతుంది అన్నమాట. ముడత వచ్చేసిందంటే మనకి కుచ్చుళ్ళు అనేటివి సరిగా రావు కాబట్టి, ఇది నీట్గా వేసుకుంటే కుచ్చుళ్ళు చాలా నీట్గా వస్తాయి, శారీ కూడా చూడటానికి కట్టుకోవడానికి మనకు అందంగా ఉంటుందన్నమాట. సో ఇలాగ నేను సిజర్ తీసుకొని ఇక్కడ పెడుతూ జారిపోతుందని చెప్పేసి ఇంకా టూ హ్యాండ్స్ తోటి ఇలా ప్రెస్ చేసుకుంటూ దీన్ని మీరు గమనించండి బాగా అర్థమవుతుంది. శారీ కూడా కంప్లీట్గా ముందుకు తోసుకుంటూ కుడుతున్నాను. సో సేమ్ ఇలాగే కుట్టుకోవాలండి. ఇదే ప్లేస్లో ఏంటంటే మనం ఒక పెద్ద కుట్టు కూడా వేసేసుకొని దీనికి పిక్కో చేసుకోవాలన్నమాట. అప్పుడు ఇంకా నీట్గా వస్తుందన్నమాట. అప్పుడు పిక్కో చేసేసిన తర్వాత ఈ మనం కుట్టు కుట్టాం కదా, సో దీన్ని ఇప్పేసుకుంటే చాలా నీట్గా ఉంటుంది. సో బట్ నేనైతే ఇప్పుడు మీకు నార్మల్గా దీంతోనే వేసేసాను. మీరు ఇప్పేసుకొని చేత్తో పికో చేసుకోవాలనుకో, అంటే పికో కుట్టులాగా ఫాల్ కుట్టాలనుకున్నట్లయితే కనుక మీరు ఫైవ్లో పెట్టి కుట్టుకుంటే ఆ కుట్టు అనేది ఈజీగా రిమూవ్ అయిపోతుంది. సో అలాంటి కుట్టు కుట్టుకేసుకొని పికో చేసేసాక నీడిల్తో అప్పుడు ఫాస్ట్గా అయిపోతుంది కదా, సో అందుకోసం అని చెప్పి అయిపోతుంది. ఫాస్ట్గా అంటే ఫాస్ట్గా అయిపోతుంది, ఈజీగా కూడా మనకు కుట్టు అనేది వచ్చేస్తుంది, నీట్గా ఉంటుంది. ఓకేనా? మీకు అర్థం కాలేదంటే మళ్ళీ నన్ను అడగండి, డెఫినెట్గా నేను ఎలా కుట్టాలో చేత్తో చూపిస్తాను మీకు. కుట్టేసిన తర్వాత కుట్టు ఎలా ఇప్పేసుకోవాలో కూడా చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా కుట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇట్లాంటివి ఏంటంటే బేసిక్గా చాలామంది ఇది కూడా చాలా సింపుల్ కదా ఇవి కూడా వీడియోస్ అనుకుంటారు, కానీ టైలరింగ్లో ఏంటంటే బేసిక్సే చాలా బాగా నేర్చుకున్నామంటే మనకి ఇంకా కట్టింగ్ స్టిచ్చింగ్ చాలా చాలా ఈజీ అన్నమాట. మన ఓల్డ్ డ్రెస్సెస్ చూసినా కానీ లేదంటే ఏదైనా పిక్స్ చూసినా కూడా మనం ఈజీగా కుట్టేసుకుంటాము. మనకు బేసిక్స్ మంచిగా వచ్చాయంటే చాలు టైలరింగ్లో. నాకైతే మాకు టైలరింగ్ నేర్పించిన అంకుల్ ఇలాగే చెప్పారన్నమాట, ముందు బేసిక్స్ నేర్చుకోండి ఆటోమేటిక్గా ఇంకా మీకు ఏమి నేర్పక్కర్లేదు ఈజీగా మీరు అన్నీ కుట్టేసుకుంటారని చెప్పేసి. సో నేనైతే అందుకోసమే మీకు అందరికి కూడా బేసిక్స్ బాగా అర్థం అవ్వాలని చెప్పేసి బేసిక్ నుంచి మెల్లగా స్టార్ట్ చేసుకుంటూ చూపిస్తున్నాను. సో ఈ విధంగా చివర్లు మాత్రం ఖచ్చితంగా రఫ్ చేసుకోవాలంటే డబుల్ కుట్టు అనేది వేసుకోవాలి ఊడిపోకుండా మనకు. సో కుట్టేశాం కదా, సో ఇలా మళ్ళీ ఇప్పుడు రొటేట్ చేసి కంప్లీట్గా శారీ అంతా కూడా వేసేసుకొని ఈ అడ్డంగా కుట్టు కూడా కుట్టేసేయాలన్నమాట. సో చూడండి ఈ శారీ చాలా జారిపోతూ ఉంది, బ్రాసో సిల్క్ అన్నమాట ఇది. ఈ అడ్డంగా కూడా ఒక కుట్టు అనేది కుట్టేసుకోవాలి మనం. కుట్టేసి కింద కూడా మనం రఫ్ చేసేసేయాలి కుట్టు ఊడిపోకుండా. సో కంప్లీట్గా అయితే ఇలాగండి. తర్వాత ఏంటంటే మనం ఇప్పుడు శారీ ఫాల్ కుట్టడం అయిపోయింది కదా, సో ఇప్పుడు ఎడ్జెట్స్ ఉంటాయి కదా, అంటే మన పళ్ళు దగ్గర అలాగే చెంగు దోపుకునే దగ్గర అక్కడ ఏం చేయాలంటే ఇప్పుడు చూపిస్తాను చూడండి మీకు. అసలు ఫస్ట్ ఎంత నీట్గా ఉంటుందో రొటేట్ చేసినప్పుడు చూసారా, కొంచెం కూడా ఎత్తుగా ఉండదు, శారీ ముడతలు లేకుండా ఉంటుంది, చాలా నీట్గా వస్తుంది. ఇది అరేంజ్ చేసేస్తే ఇంకా తర్వాత ఏంటంటే ఇప్పుడు పళ్ళు దగ్గర లాస్ట్ చివరి కుట్టు వేసుకోవాలి కదా, దీన్ని కూడా చాలా జాగ్రత్తగా కుట్టుకోవాలండి మనం. ఈ విధంగా డబల్గా మనం ఫోల్డ్ చేసుకుని సన్న కుట్టు కుడితే దీనికి మనం జిగ్జాగ్ చేపించాల్సిన అవసరం లేకుండా చాలా నీట్గా ఉంటుంది.
ఇక్కడ కుట్టడం చాలా ఈజీ అనుకుంటారు కానీ, బట్ ఇది కూడా చాలా తెలివిగా కుట్టుకోవాలండి. దీన్ని మనం లాగ పెట్టి కుట్టనే కుట్టకూడదు, చాలా ఈజీగా కుట్టేసుకోవాలి. కంప్లీట్గా కూడా శారీని మనం ముందుకు తోసుకుంటూ కుట్టుకోవాలి, లేదనుకోండి అంటే చివరికి వచ్చేసి కొంచెం సాగినట్లు పళ్ళు అనేది షేప్ అవుట్ అయిపోయేటట్లు వస్తుంది అన్నమాట. కొంచెం ముందుకు సాగినట్లు అయిపోతుంది క్లాత్ ఫ్యాబ్రిక్ అనేది. సో అలా కాకుండా ఈ శారీ కూడా కంప్లీట్గా ముందుకు తోసుకుంటూ సన్న కుట్టు ఒకటి ఈ విధంగా కుట్టేసుకున్నట్లయితే చాలా ఈజీగా చాలా నీట్గా ఉంటుంది. ఎలా అనిపించిందండి ఈ వీడియో మీకు? థ్యాంక్ యూ సో మచ్. మీ లవ్ అండ్ సపోర్ట్ ఎప్పుడు నాతో ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొక మంచి వీడియోతో మళ్ళీ నేను కలుస్తాను. అప్పటి వరకు థ్యాంక్ యూ, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్. బాయ్ బాయ్.